हेलो ब्यूटीफुल पीपल वेलकम बैक टू माय चैनल फैब्सना। सो ई रोज ई वीडियो लो नेनु ओक प्रोडक्ट रिव्यू चेयबोतुन्नानंडी। अदे हार्ड एनर्जाइज्ड हॉकिंस वाल्वी डीप फ्राई पैन ओकटि तीसुकुन्नानु। सो आ पैन अनबॉक्सिंग एंड तर्वात रिव्यू चेस्तानु एंड दानि फीचर्स एंटी असलु दानि प्राइस एंटी तर्वात नेनु एक्कड तीसुकुन्नानु अन्नी कूडा डीटेल गा ई वीडियो लो मीतो शेर चेसुकोबोतुन्नानु। నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, ఐకాడ్ లో యాడ్ చేస్తాను। హార్డ్ ఎనర్జైజ్ తవా ఒకటి తీసుకున్నాను, ఆ వీడియో ఇప్పుడు చేశాను మీకు అన్‌బాక్సింగ్ చేసేటప్పుడు। ఇప్పటికైతే నాకు అసలు ఏ కంప్లైంట్ రాలేదు, ఆ తవా చాలా అంటే చాలా బాగా పని చేస్తుంది। అందుకని చెప్పేసి నేను ఇంకోటి తీసుకున్నాను, సేమ్ బ్రాండ్ అన్నమాట, హాకిన్స్ వాల్ది। అది పాన్ తీసుకున్నాను ఈసారి డీప్ ఫ్రైకి నాకు కావాలి। సో కుకింగ్ ఎప్పుడెప్పుడు చేయాలని దాంట్లో అది చాలా అంటే చాలా బాగుంది మోడల్ అయితే। నేనైతే ఇది లోకల్ మార్కెట్ లోనే తీసుకున్నానండి, సనత్ నగర్ లో అగ్రోమెక్ అనే ఒక షాప్ ఉంటుంది, దాంట్లో పర్చేస్ చేశాను। ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది, నేను కావాలంటే మీకు Amazon లో లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్లి మీరు పర్చేస్ చేసుకోవచ్చు। Amazon లో అయితే కొన్ని డీల్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ప్రైస్ తక్కువే ఉంటుంది। ఇది మార్కెట్ ప్రైస్ కంటే Amazon లో కొంచెం ప్రైస్ తక్కువే ఉంటుంది, మీరు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే। మరి క్విక్ గా మనం ఈ ప్రొడక్ట్ ని అన్‌బాక్సింగ్ చేసేద్దాం పదండి। सो बॉक्स अंत इलाट फ्यूचर वाली हार्ड एनर्जाइज्ड डीप फ्राई पैन अंडी। दीन कैपेसिटी वो 2.5 लीटर्स अंत हैपी मन 4 मेंबर्स फैमिली की ईजी हैपी सरपोमी मन एंत फुडना चुस्को दींप डिफरेंट टाइप्स ऑफ फूड अनेको मन सो एंड दी लिड स्टेनलेस स्टील लिड वन दी तो मन को कुक बुक इन सैड ली कुक बुक रेसीपी अभी उठाई कदा सो आ बुक्लेट उ ఆ తర్వాత ఇది బ్రాండ్ వచ్చేసి హాకిన్స్ అండి, నేను చెప్పాను కదా। అండ్ దీనికి అయితే 5 ఇయర్స్ గ్యారెంటీ కూడా ఉందన్నమాట, సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా 5 ఇయర్స్ లోపు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కంప్లీట్ ప్రొడక్ట్ అనేది రీప్లేస్ చేస్తారు। అండ్ దీని ఫీచర్స్ చూస్తే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు ఇచ్చారండి, మనం చూద్దాం। ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా థిక్ బ్లాక్ మెటల్ స్ప్రెడ్స్ హీట్ ఈవెన్లీ, ఇట్ ఇస్ మోర్ డ్యూరబుల్ అనింది। అంటే ఏంటంటే థిక్నెస్ చాలా బాగా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇది మేడ్ ఆఫ్ బ్లాక్ మెటల్ కదా, దాంతో హీట్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అని రాశారు। నాట్ స్పాయిల్డ్ బై హై హీట్ మెటల్ లాడల్స్ కెన్ బి యూజ్డ్, అంటే మనం హీట్ అనేది హైగా పెట్టినా సరే మనం స్పూన్స్ ఎలాంటివి మనం స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్స్ వాడినా కూడా మెటల్ స్పూన్స్ కూడా వాడొచ్చు అంటండి, ఏమీ అవ్వదంట, అది వాడినా ఏమి పాడవద్దని చెప్పేసి రాసి ఉందండి। నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నాన్ టాక్సిక్ నాన్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట। మీరు ఎప్పుడన్నా హోమ్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ మీరు ఏదైనా తీసుకోవాలి అంటే కుకింగ్ ప్రోడక్ట్స్ మాత్రం డెఫినెట్గా ఈ ఫీచర్ అనేది చూసి కొనుక్కోండి, ఎందుకంటే నాన్ టాక్సిక్ ఉండాలి। టాక్సిక్ ఉంటే ఏంటంటే మన హెల్త్కి చాలా హార్మ్ఫుల్ అనమాట మనం కుకింగ్ అది చేసేటప్పుడు। సో నాన్ టాక్సిక్ ఫీచర్ ఉందా లేదా చెక్ చేసుకొని కొనుక్కుంటూ ఉండండి, మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఫస్ట్ ఆ ఫీచర్ అయితే చెక్ చేసుకోండి। అండ్ నెక్స్ట్ ఏంటంటే కుక్స్ సమ్ ఫుడ్స్ ఫాస్టర్ అండ్ క్రిస్పర్, కొన్ని రకాల ఫుడ్స్ అయితే చాలా క్విక్గా ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అంటండి, అండ్ మనం డీప్ ఫ్రైస్ ఏదైనా చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అని చెప్పేసి రాస్తుంది। అండ్ స్టేస్ లుకింగ్ న్యూ ఫర్ ఇయర్స్, ఎన్ని రోజులైనా సరే మెయింటెనెన్స్ అనేది చాలా హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది, కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి రాస్తుంది। అండ్ గ్యారంటీడ్ ఫర్ 5 ఇయర్స్, మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ ఏ చిన్న పార్ట్ అయినా పోయినా సరే మీరు అక్కడ తీసుకెళ్తే వాళ్ళు రిపేర్ అన్న చేస్తారు, కంప్లీట్ ప్రోడక్ట్ అన్న వాళ్ళు రీప్లేస్ చేస్తారనమాట। మరి ఏదన్నమాట దీని కెపాసిటీ వచ్చేసి 2.5 లీటర్స్ కదా, అండ్ దీన్ని క్విక్గా అన్బాక్స్ చేసేద్దాం పదండి। సో ఓపెన్ చేయగానే దీనికి వారంటీ కార్డ్ ఉంటుందండి ఒకటి, సో 5 ఇయర్స్ గ్యారంటీ ఉందని చూసారా, 5 ఇయర్స్ గ్యారంటీ అనమాట। సో ఈ గ్యారంటీ కార్డ్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని ఇది ఆన్లైన్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఒకటి గ్యారంటీ కార్డ్ నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి, మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తారు। సో ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం ఈ కార్డ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేదు మీరు నేనైతే అగ్రోమెక్లో తీసుకున్నాను కాబట్టి వాళ్ళు ఫోన్ నెంబర్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటారు, మనం పర్చేస్ చేసుకున్నప్పుడు బిల్ పే చేసినప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, అది మనం వెళ్ళి చెప్పామనుకోండి మన ప్రోడక్ట్ కోడ్ అన్నీ వచ్చేస్తే సో వాళ్ళు రీప్లేస్ కూడా చేస్తారు, మనం ఎప్పుడు తీసుకున్నాం ఏంటి అనేది వాళ్ళ దగ్గర డేట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ వారంటీ కార్డ్ని మనం అలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక కాషన్ బుక్ అండి, మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది జస్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట ఇచ్చారండి, దాంట్లో హిందీలో కూడా ఉంది ఇంగ్లీష్లో కూడా ఉంది। దీంట్లో కొన్ని ఉంటాయి మనం ఎలా డూస్ అండ్ డోంట్స్ అనమాట, మనం ఎలా యూస్ చేయాలి ఎలా యూస్ చేయకూడదు అనేది రాసుంది,
అది చదివేసుకొని మనం యూస్ చేయటమే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 1525 రూపీస్ పడిందండి ఆగ్రోమెక్లో అయితే. ఇది ఆన్లైన్ అమెజాన్లో నేను ఇప్పుడు చెక్ చేసినప్పుడు 1490కి వస్తుందండి. మరి ఇప్పుడు ఎలా ఉందో చూడండి. నేను ఎస్టర్డేని చూశాను 1490 అనమాట. దీనికంటే ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది ఆన్లైన్లో. అమెజాన్లో చూశాను నేను. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మరి క్విక్గా అన్బాక్స్ చేసేసాం కదండి. అండ్ దీని లీడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ లీడ్ అండి. దీనికి హోల్డర్ వచ్చేసి ఉడెన్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఫ్యూచరా అని రాసింది కూడా. అండ్ ఇది చూసినట్టయితే మీకు హీట్ రెసిస్టెంట్ అనమాట. మనకు వేడి అనేది తగలకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. తర్వాత ఏంటంటే లుక్ అనేది కంప్లీట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. అండ్ ఇది కొంచెం కర్వ్డ్గా కూడా ఉంది చూసారా. ఎక్కువ ఫుడ్ అనేది పడుతుంది అనమాట. మనం ఇలా డిప్ లిడ్ అనేది పైన పెట్టామనుకోండి మంచిగా కవర్ అయిపోతుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే అండ్ దీని ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే అసలు స్క్రూ కానీ నట్ కానీ ఏది కూడా కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అది గ్లాస్ లిడ్స్ అయితే మాత్రం మనం కేర్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మన పని అమ్మాయిలు కూడా వేయడానికి కుదరదు. స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనం రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. అండ్ తర్వాత గ్లాస్ లిడ్స్లో ఇంకో కంప్లైంట్ ఏంటంటే ఈ హోల్డర్ అనేది ఊడిపోయి వస్తుందన్నమాట. ఇక్కడ ఇట్ సైడ్ స్క్రూస్ ఉంటాయి కదండి, అవి లూజ్ అయిపోయి తర్వాత ఊడిపోవటం. ఇక్కడ అటాచ్మెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇదైతే చాలా బాగుంది, గట్టిగా ఉంది. మనం ఊడే ఛాన్సెస్ లేవన్నమాట. అసలు లోపల నుంచి ఇన్బిల్ట్గా పెట్టేశారనమాట, ఫిక్స్ చేస్తారు దీన్ని. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన ప్యాన్ చూసేద్దాం. అండ్ మన ప్యాన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇదైతే స్మూత్ సర్ఫేస్ ఉందండి, కంప్లీట్ బ్లాక్ మెటల్ అనమాట. చాలా బాగుంది, చాలా బ్రాడ్గా కూడా ఉంది. అంటే డీప్ ఫ్రై ప్యాన్స్ అంటే కొంచెం ఇలా ఉంటాయి కదా, అలా కాకుండా నేను ఫ్లాట్ సర్ఫేస్ ఎందుకు తీసుకున్నాను అంటే అది స్టవ్ మీద కానీ మన కింద పెట్టినప్పుడు కానీ స్టిఫ్గా ఉంటాయని చెప్పేసి నేను ఫ్లాట్ సర్ఫేస్ ఈసారి తీసుకున్నానండి. అండ్ దీని హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఇచ్చారు దీనికి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి మనం హోల్డ్ చేసేది. హోల్డర్స్ అయితే వుడెన్, అగైన్ మనకి స్టీల్ లిడ్కి ఇచ్చారు చూసారా, అలా వుడెన్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా హీట్ రెసిస్టెన్స్ అనమాట. మనకి ఏ క్లాత్ పట్టుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఇలా పట్టుకున్నా మనకి హీట్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ మనం బ్యాక్ సైడ్ చూద్దాం. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా మెటాలిక్ ఫినిషింగ్ వచ్చి చాలా స్మూత్గా ఉంది సర్ఫేస్ అనేది. ఇక్కడ కూడా ఫ్యూచరా హార్డ్ ఎనర్టైజ్ అని రాసిందండి. అండ్ దీని డయామీటర్ వచ్చేసి మనకు 26 సెంటీమీటర్స్ అనమాట. ఇది డయామీటర్ అండి, అంత బ్రాడ్గా ఉంది 26 సెంటీమీటర్స్. అండ్ థిక్నెస్ వచ్చేసి 4.06 mm అనమాట. థిక్నెస్ అంటే ఇది మందం అనమాట. 4.06 mm ఉందండి, చాలా అంటే చాలా హెవీగా ఉంది. అండ్ ఇది ఎక్కువ రోజులు వస్తుందండి. మనకి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా నాన్ స్టిక్ మెటల్ అయితే కాదు, ఇదైతే హార్డ్ ఎనర్టైజ్ మెటీరియల్ అండి ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఐరన్ కడాయి లాగా ఉందన్నమాట, మనకు అంత హెవీగా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. సర్ఫేస్ వచ్చేసి ఫ్లాట్ ఇలా ఉంది. అండ్ కర్వ్ వచ్చేసి కొంచెం ఇక్కడ కర్వ్ ఉందండి. బ్రాడ్నెస్ మీరు చూసినట్టయితే ఇలా ఉందన్నమాట. మనం చాలా క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా మనం డీప్ ఫ్రైకి మనం గారెలు వేసుకున్నా లేకపోతే చికెన్ ఫ్రై చేసినా కొంచెం అతుక్కుంటూ అంటుకుంటూ ఉంటాయి కదా, అలా కాకుండా బ్రాడ్గా ఉంది కాబట్టి మనకి హ్యాపీగా ఈజీగా కంఫర్టబుల్గా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కెపాసిటీ 2.5 లీటర్స్ కాబట్టి మనం ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్కి ఈజీగా హ్యాపీగా సరిపోతుంది. మనం ఫ్రైడ్ రైస్ కానీ వెజ్ పులావ్ కానీ అది కూడా చేసుకోవచ్చు అండి, డీప్ ఫ్రైసే కాకుండా. ఓవరాల్గా నాకు ప్యాన్ అయితే చాలా బాగా నచ్చిందండి. చూడటానికి చాలా సూపర్ స్టైలిష్గా ఉంది. ఆ బ్రాడ్నెస్ చూస్తే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎస్పెషల్లీ ఆ వుడెన్ హోల్డర్స్ అయితే నాకు ఇంకా బాగా నచ్చినాయి. ఒక రాయల్ లుక్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇంకా స్టైలిష్గా ఉంది. అండ్ ఈ ఫ్లాట్ సర్ఫేస్ అయితే మనకు సేఫ్టీ అనమాట. కడాయిలో నుంచి ఏమైనా ఫుడ్ అనేది పడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అది బాగా నచ్చింది. అండ్ తర్వాత లిడ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ వచ్చింది కాబట్టి మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. అండ్ దీని థిక్నెస్ కానీ వెయిట్ కానీ చూస్తే మనకు చాలా రోజులు వస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంత డబ్బు పెట్టుకున్నప్పుడు మనకు ప్రోడక్ట్ అనేది ఎక్కువ రోజులు వస్తే మనం సూపర్ హ్యాపీ అవుతాం కదా, అంతేకాకుండా సాటిస్ఫైడ్ కూడా ఉంటాము. సో మీకు అమెజాన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. మీరు చెక్ చేసుకొని మీ కెపాసిటీకి ఏ కెపాసిటీ బాగుంటుంది అనేది చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.